హలో డార్లింగ్ మై వైఫ్ చెప్పు వంటే ఉండాలో చెప్పలేదుగా ఏం వండుతావు మీరు ఏది చెప్తే అది చేస్తానుగా కల్పతరు భార్య అంటే నీలా ఉండాలి అన్నం పప్పండు నేను ఆల్రెడీ పచ్చడా నాకేసా మధ్యాహ్నం అదే తిన్నాగా పోని చపాతి కుర్మయ్యి పిల్లలు తినరుగా ఏదైనా ఫ్రై చేయి రాత్రి పూట హెవీ అవుతుందిగా చికెన్ చేయి అయ్యో ఇవాళ గురువారం మీరు మర్చిపోయారుగా దీని తల్లి హోటల్ నుంచి వాళ్ళు తీసుకురానా హెల్త్ పాడవుతుందిగా పెరుగు తోడేయలేదుగా ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా ఏయ్ 2 నిమిషాలు అయితే ఏంటది మ్యాగీ మ్యాగీ తో కడుపు నిండదుగా మరి నువ్వే మర్తవే మీరు ఏది చెప్తే అది చేస్తానుగా దీని తల్లి నువ్వే ఇంతనా ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా ఏమండి ఆరు ఎంత ప్రేమించాను నిన్ను మీ అమ్మ నాన్నలను కలవబోతేనే వదిలేస్తావా ఎవరా నా దారిలో కట్టొచ్చింది అరే నన్ను నా తోడు మందావితే ముద్దు పెట్టేది ఎవర్రా ఆఫీసర్ ఖైరతాబాద్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమేష్ రిపోర్ట్ ఆఫీసర్ రైట్ రారా ఓకే ముందుకే సారీ ఆఫీసర్ గేర్ రివర్స్ పడ్డాను అంతే దానికోసం దగ్గర నువ్వు అంత ఫీల్ అవుతున్నావు అది లేకపోతే నువ్వు బతకలేవా ఇదే అదేమైనా నీతో పట్టు పుట్టిందా చచ్చేదాకా నీతో ఉండడానికి మధ్యలో కలిసావు అదే నీ లైఫ్ అనుకున్నావు అది కాదంటే ఇంక లైఫే లేదా చెప్పు అది పోతే ఏంట్రా ఇంకోటి దొరకదా ఏంటి ఎందుకు దొరకదు ఆఫీసర్ డబ్బులు ఇస్తే ఇలాంటి బొచ్చలు వస్తాయి ఎన్ని దొరికినా అది మాత్రం దొరకదురా అది నీదిరా ఒకసారి లవ్ చేస్తే దానికోసం లైఫ్ ఇచ్చేయాలరా అది వద్దనుకుంటే కన్విన్స్ చేయి కానీ వదలద్దు ఈ పాటలు వెనుక ఇంత ఎమోషన్ ఉందా ఆఫీసర్ అయితే తెలిసింది ఇందాక నుంచి నేను ఆ లవర్ గురించి మాట్లాడుతుంటే నువ్వు నీ క్వార్టర్ గురించి మాట్లాడతావు నిన్నే కొట్టారా నీళ్ళు అరే లాంతర్ పగడే మంచి ఫ్రస్ట్రేషన్ లో దొరికావు పేరేంటే దానికి రోజు ఒక పేరు చాలు బాబా అబ్బా ఈ రోజు రాత్రి మన ఇద్దరు పెళ్ళి రా పండెక్కు కమాన్ షాదే పెళ్ళి అమ్మా బొమ్మాలి నాకు పెళ్ళా ఆఫీసర్ ఇది మిస్సేజ్ చేసుకోవడానికి మిస్ కాదు ఆఫీసర్ నువ్వు దిగవే కటిక చీకటి కత్తిలాంటి మగాడు కానిచ్చే బాబా రావే బయటికి నువ్వు దొబ్బేమంటే నాకు వేరే ఫిగరే దొరకదుకున్నావా చూసావా సీతమ్మ వాకిట్లో సెక్సీ చెట్లాగా ఎట్లుందో బాబా బాగా రఫ్ నేను పఫ్ఫు ఈ ఫిగర్ ను చూస్తుంటే మాట రావట్లేదా పేరెంట్ తెలుసా బంగారం నీ పేరెంట్ చెప్పు కత్రిన కైఫ్ కత్రిన కైఫ్ సిస్టర్ మొహమ్మద్ కైఫ్ ఇప్పుడు నా వైఫ్ ఏమైంది బంగారం ముద్దొస్తున్నావు కంఫర్ట్ గా దాంతో మనకేం పని బాబా మనం పెళ్లి చేసుకుందాం పదా లవర్ అంటే ఇదే ఫుల్ కోఆపరేషన్ చూసి నేర్చుకో వెళ్ళిపోయింది లైఫ్ నుంచి వెళ్ళిపోయింది కిటికీ నుంచి కూడా వెళ్ళిపోయింది అగరొత్తులు అంటే అదిపోతుంది బాబా అత్తర్లాగా ఉన్నా కదా నన్ను పోసేసుకో పూసుకోవడం కదే నిన్నే చేసుకుంటా ఏంటి బాబా పెళ్ళికి ముందు సౌత్యం తీసుకొస్తున్నావా అది మిస్ కాదు ఆఫీసర్ పెద్ద మిస్టేక్ ఈ మిస్టేక్ నేను జరగాలి చార్మి కాదంటే చెమ్మకు చంద్ర చేసుకుంటావు ఆఫీసర్ ఆఫీసర్ నీ ప్రాబ్లం నాకు అర్థం అయింది వన్ సెకండ్ టైం అంతే సిస్టర్ ఐ నెవర్ డోంట్ టచ్ మీ ప్లీజ్ కమ్ దిస్ ఈస్ ద యువర్ మార్క్ దిస్ ప్లేస్ సేమ్ సిస్టర్ ఇదంతా కోపంగా సిస్టర్ నువ్వు కాదన్నావన్న బాధ ఎమ్ ఐ కరెక్ట్ ప్రొసీడ్ యువర్ ఆనర్ మీరు కాంప్రమైజ్ అవ్వండి ఇద్దరు కలిసిమెలిసి ఉండండి ఈ డిఎల్ సుమ్మును
నా ఫోన్ లో వేసుకుంటా. ఏంటమ్మా పీటర్ మీద పెళ్ళా పేసో, ఇప్పుడు నేను ఎవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావు బాబా. నువ్వు వచ్చాడా లేదు నీకెందుకు హైదరాబాద్ లో ఇవ్వాలని చెప్తారు నా గురించి? నేను మంచోని బుల్లెట్ తగిలినప్పుడు కూడా భయమే లేదు, కానీ నువ్వు నన్ను వద్దన్నప్పుడు మాత్రం ప్రాణం పోయినట్టు అనిపించింది. పిచ్చితానా, నువ్వు లేకపోతే నేను బతకలేనే. నువ్వు లేకుండా నేను మాత్రం బ్రతకాలని ఎలా అనుకున్నావు? జరిగింది తెలిసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. నీకేమైనా అయి ఉంటే? ఏం అమ్మకూడదనే అన్న పది రోజులు ఇక్కడ ఉండమన్నాడు, తర్వాత అన్నీ పంపించేస్తాడు. ఇందుకే నాకు భయం వేస్తుంది. ఇంతకు ముందు వచ్చేస్తాను అని అనేవాడివి, ఇప్పుడు పంపిస్తాడు అంటున్నావు. మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి, గాని ఎవరు డిసైడ్ చేయడం ఏంటి? అలాగే మనమే డిసైడ్ చేసుకుందాం. మనకెవరి పర్మిషన్ అవసరం లేదు. అవసరం లేదు. వీసా రాగానే మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోదాం. ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ రేపు మార్నింగ్ కి గుర్తుంటాయా? గుర్తుంటుందా అంటే గుర్తుండేలా చేస్తే గుర్తుంటది. ఏం చేయాలి? ఏదైనా అంటే ఏం చేస్తే గుర్తుంటది అదే చేద్దాం. కోప్పడితే ఫీల్ అవుతావు, పోనీలే అనుకుంటే మళ్ళీ మొదలెడతావు. ఓరా ఒళ్ళంతా రొమాన్స్ వీడికి. పారు మై గుడే, మార్నింగ్ కేక్ కాదు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గొగ్గొగ్గు గోల చేద్దాం. కృష్ణ ఏమైంది బంగారం? ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, ఫోన్ లాగేసుకున్నారు. అడిగితే అసహ్యంగా తిడుతున్నారు. ఏలి సార్ను గలు నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడేసి వస్తాను.